నమస్తే వెల్కమ్ టు టీవీ నేను సింధు ఈ రోజు మనతో పాటు వాస్తు ఎక్స్పర్ట్ మాచిరాజు రామకృష్ణ గారు ఉన్నారు మనకు నా సంబంధించి సందేహాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ గురుగారు ఇంటికి దోషాలు ఉన్నాయి స్థలానికి ఉన్నాయి అని అంటే అసలు దోషాలు అంటే ఏంటి గురుగారు ఒకసారి తెలియజేయండి ఇక్కడ వాస్తు దోషము అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఇల్లు చూడగానే మీ ఇంట్లో ఏదో వాస్తు దోషం ఉన్నట్టుంది అందుకే మీ అబ్బాయి పెళ్లి కావట్లేదే మీ ఇంట్లో వాస్తు దోషం ఉంది అందుకే మీ అమ్మాయి మ్యారేజ్ లేట్ అవుతుందేమో ఇలా రకరకాలుగా వాళ్ళకి అర్థమైనటువంటి అర్థం కానటువంటి రీతిలో ఏదేదో అనుకుంటూ ఉంటారు అసలు సహజ సిద్ధంగా వాస్తు దోషము అనేటువంటిది ఏదీ ఉండదు అంటే నేను ఎందుకు ఇలా దోషమే ఉండదా అని చెప్పేసి మీరు అస్సలు అవాక్ అవ్వకండి ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే ఒక ఇల్లు ఎప్పుడైతే మనం నైంటీ డిగ్రీసు ఉండేటట్లుగా రాజవీధికి చూసుకొని కాంపౌండ్ అనేటువంటిది నైంటీ డిగ్రీస్ రాజవీధికి చూసుకొని మనం నిర్ణయించి కడతామో నైంటీ ఫైవ్ పర్సెంట్ దోషం ఉండదు ఓకే అంటే ప్రదక్షిణ వాస్తు నేను అందుకే అంతకు ముందే చెప్పాను ప్రదక్షిణ వాస్తు కాంపౌండ్ ఎప్పుడైతే కడుతున్నామో నైంటీతో కాంపౌండు గృహము ఆనకుండా మధ్యలో మనిషి చుట్టూ తిరిగి మిట్ట మధ్యాహ్నం పూట సూర్యరశ్మి ఆ యొక్క స్థల పదంలో గృహపదంలో మధ్యలో సూర్యరశ్మి అంతా కూడా ఎప్పుడైతే పడుతుందో ఆ ఇంటికి వాసుషం అనేటువంటి సహజంగా ఉండదు అన్లెస్ అండ్ అంటిల్ ఆ ఇంట్లో మనం చేసేటువంటి యాక్టివిటీస్ కరెక్ట్గా లేనంత వరకు ఇబ్బంది లేదు అంటే కరెక్ట్గా ఎందుకంటున్నాను అంటే అంతకుముందే చెప్పాను ఒక ఇల్లు కడుతున్నాము లెక్కలు చేస్తున్నాము గణితం చేస్తున్నాము ఈ విధంగా ఇంతలో ఈ ప్రామాణికంలో ఈడే మనుషంలో కట్టాలి అని మనం నిర్ణయం చేస్తున్నాం అంటే ఒక సిద్ధాంతి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు ఈ రూమ్ ఇంతే ఉండాలి ఈ గోడ ఇక్కడ వరకే ఉండాలి ప్లాట్ మిడ్లైన్ కంటే ఇవాళ ముందుకి ఎక్స్టెన్షన్ అవ్వకూడదు ఈ ద్వారబంధం ఇక్కడే ఉండాలి ఉపద్వారం ఇక్కడే ఉండాలి అని కంప్లీట్గా మనం పింటూ పిన్ ప్లానింగ్ చేసుకుని ఇల్లు కట్టుకుంటూ ఉంటాం దానిలో దోషాలు ఉన్నాయా అంటే కొన్ని కంటికి కనపడతాయి కొన్ని కంటికి కనపడవచ్చు కంటికి కనపడేటువంటి దోషాలు ఏంటి కాంపౌండ్ వాళ్ళు ఇల్లు ఆనుకొని కట్టేసేయటం అది అందరికీ చూడగానే ఇదేంటి మూసేశారు అని ఎవరైనా చెప్తారు అదేంటి ఇటువైపు గ్యాపదలేదు అని ఎవరైనా చెప్తారు ఇదంతా కూడా ఒక ప్రామాణికం అంటే ఒక అంచనా అదేవిధంగా ద్వారబంధం అంటే స్థానాల్లో ద్వారబంధం కాకుండా అధమ స్థానాల్లో ద్వారబంధం పెట్టారనుకోండి రోడ్డున వెళ్ళే వాళ్ళు కూడా అదేంటి ఇది తూర్పు వేసింగ్ కదా ఆగ్నేయంలో పెట్టారు తూర్పు ఆగ్నేయంలో పెట్టారు సింహద్వారం అని చెప్పేసి అనుకోండి అది వాస్తవమే అంటే ఎందుకు ఇదంతా చెప్తాను అంటే సహజంగా కనపడేటువంటి వాస్తు దోషాలు కొన్ని ఉంటాయి అది సహజంగా ఎవరైనా చిన్నపిల్లలు కూడా ఐడెంటిఫై చేస్తారు కొంచెం వాస్తు ప్రవేశికలు అయితే వాస్తులో డీప్గా మనం వెళ్ళి అంటే కంప్లీట్గా గణితం చేసి అన్నీ కూడా చూడటం అన్నీ అని ఎందుకన్నా అంటే దోషాలు అరవై నాలుగు ఉన్నాయి అంటే ప్రధాన ద్వారం లెక్క దగ్గర నుండి ఉపద్వారం లెక్క దగ్గర నుండి విండో లెక్క దగ్గర నుండి మొత్తం ఎయిటీ వన్ డివిజన్స్ తీసుకొని వాస్తు పురుష మండలం పెట్టుకుని ఏ ఆది దగ్గర ఏదొస్తుంది థర్టీ టూ ఎంట్రన్సెస్ చూసి అన్నీ కూడా పక్కాగా ఈ ఇల్లు కరెక్ట్గా ఉంది అని నిర్ణయం చేయటం అది వేరు అలా సాధారణంగా అందరూ చెయ్యరు చెయ్యలేరు అంటే సాధారణంగా ఒక మిడ్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు వాళ్ళు చేయలేరు ఎందుకంటే బేసిక్స్ తెలుసు ఎవరికైనా ప్రపంచంలో అంత డీప్ స్టడీ అనేటువంటిది ఎవరు ఆరండి చేయరు సహజంగా మనం ఒక ఇల్లు కట్టుకుంటాం ఇల్లు కట్టుకున్నప్పుడు గృహప్రవేశానికి వస్తారు అదేంటి ఈ డోర్ ఇక్కడ పెట్టారు ఇక్కడ కదా ఉండాల్సింది అదేంటి ఇక్కడ విండో లేదు ఇట్లా ఏవో సడన్ సర్ప్రైజెస్గా ఏవో కొన్ని క్వశ్చన్లు ఇస్తూ ఉంటారు మనకి అప్పుడు ఏంటంటే అప్పుడు మన దగ్గర మనకు ఒక రిపోర్ట్ ఉండాలి అంటే మన దగ్గర పూర్తిగా విశ్లేషించి దాన్ని మొత్తం గణితం చేసి ఏది ఎక్కడ ఉండాలి ఏదేంటి అనేటువంటిది మన దగ్గర కాకపోతే ఈ రోజుల్లో ఎవరు అంత చెయ్యట్లేదు సహజ సిద్ధంగా ఇక్కడ మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఉచ్చస్థానాల్లో ద్వారబంధాలు అంతకుముందే చెప్పాను ఉచ్చస్థానాలేవో అంతకుముందే చెప్పాను అధమ స్థానాలేవో ఈ అధమ స్థానాల్లో ద్వారబంధాలు లేకుండా ఉచ్చస్థానాల్లో స్థానాల్లో బంధాలు ఉండి ద్వారబంధానికి ఎదురుగా ఉండేటువంటి ద్వారబంధం మిడ్ లైన్ కోయలైన్ అవ్వాలి కొంతమంది ఏంటంటే ద్వారబంధం కొంచెం పక్కకు పెట్టడం ఈ ద్వారం ఎక్కడ ఉంటుంది ఎదురుగా ఉండేటువంటి ద్వారం కొంచెం పక్కకు ఉంటుంది వాళ్ళు అనుకుంటారు ఆ యొక్క రూమ్కి అది ఈశాన్యంలోనే కదా ఆ యొక్క రూమ్కి అది పశ్చిమ వాయు కదా ఆ యొక్క రూమ్కి అది దక్షిణాగ్నేయమే కదా ఉచ్చ స్థానాల్లోనే ఉంది అంత వాస్తు ప్రకారం ఉంది అనుకుంటారు ఎదురుగా కోణం తప్పుతుంది దాన్ని వేదా దోషము అంటారు అంటే కోణం తప్పటం పాడు తప్పి కట్టుకున్నారు అది ఏంటంటే పూర్తిగా చూస్తే కానీ తెలియదు అంటే పూర్తిగా స్టడీ చేసి మెజర్మెంట్ తీసుకుని అవన్నీ చేసుకుంటే తెలుస్తుంది అదే విధంగా కాలం పొజిషన్ లో మార్కింగ్ లేఅవుట్ ఇస్తాం గ్రిడ్ లేఅవుట్ ఆ గ్రిడ్ లేవుట్లో కూడా కాలమ్స్ అనేటువంటి వాస్తు పురుష మండలం పెట్టినప్పుడు మర్మస్థానాల్లో తీసుకుంటారు వాస్తు మనకి ఎలా అయితే మర్మస్థానాలు ఉంటాయి వాస్తు పురుషుడు కూడా ఉంటాయిగా అక్కడ కాలంస్ తీసుకునేస్తారు అది తెలియదు అంటే దాన్ని ఏం చేయాలి ఎయిటీ వన్ డివిజన్స్ చేసినప్పుడే ఆ డయాగ్నల్గా మనకి ఇక్కడ మర్మస్థానం వస్తుంది అదేంటి ఇక్కడ కాలం వచ్చిందని అప్పుడు తీసుకుంటారు ఇవన్నీ కూడా పూర్తిగా స్టడీ చేయలేని వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది స్టడీ చేసేటువంటి వాళ్ళు ఉంటారు అంటే కంటికి కనపడేటువంటి వాస్తు దోషాలు కొన్ని ఉంటాయి కంటి కనపడనివి ఉంటాయి ఇవన్నీ కూడా అంత పక్కాగా ఉన్న ఇంటి లోపల ఉపయోగించుకునేటువంటి స్థానాల్లో తప్పులు ఉంటాయి మాస్టర్ బెడ్రూమ్ లో పిల్లలు పడుకుంటారు గెస్ట్ బెడ్రూమ్ లో ఇంటి గృహిణి పడుకుంటుంది ఇంటి యజమాని ఎక్కడో హాల్లో టీవీ చూస్తే పడుకుంటారు రోజు అట్లా వాళ్ళ జీవితం అనేటువంటిది కొనసాగుతూ ఉంటుంది అలా చేస్తే ఇంటికి బలం ఎలా వస్తుంది అది కూడా మనం ఆలోచించాలి అందుకే ప్రతి ఒక్కటి భోజనం చేసేటువంటి విషయం దగ్గర నుండి కొంతమంది తెలియక ఉత్తర దిక్కుగా ఉత్తరాభిముఖంగా కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు అసలు చేయకూడదు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మనం లోపల చేసేటువంటి యాక్టివిటీస్ మీద మనం చేసేటువంటి ప్రక్రియల మీద నిత్య కర్మల మీద మన వాస్తు అనేటువంటిది ఆచ్ఛేదంలో ఉంటున్నాం కదా మనం ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ స్లాబ్ కింద ఆచ్ఛేదంలో ఇంత కొలతో ఇన్ని ఏనుగు పా లెక్కతో క్షేత్రబలం నిర్ణయించామని ఆయం పెట్టామని ఈ దిక్కుకి ఈ ఆయమే సరిపోతుందని ఇట్లా రకరకాలుగా మనం చెప్పుకొని ప్రామాణికంగా మనం ఇల్లు కడుతున్నాం ఇల్లు కట్టుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా ఉపయోగించుకోకుండా డీవియేషన్తో ఇల్లు ఉపయోగించుకున్నా కూడా అది వాసు దోషమే అంటే వాసు దోషమని ఎందుకు కట్టునావు ఎంత చేసినా కలిసి రాకపోవటం ఎందుకు కలిసి రావట్లేదంటే మనం చేసే యాక్టివిటీస్ కాబట్టి ఏది దోషము ఏది దోషం కాదు అనేటువంటిది పూర్తిగా మనం చెక్ చేసుకొని కుశాగ్ర బుద్ధితో ఆమూలాగ్రం పరిశీలించాలి అంటారు ఎందుకు ఇవన్నీ చెప్తున్నారంటే లక్షల లక్షలు కోట్లు పెట్టి చేసుకుంటాం ఇంటీరియర్స్ యాభై లక్షలు అవుతుంది ఇల్లు కట్టుకోవాలంటే ఒక కోటి రూపాయలు అవుతుంది ఇంత చేసేటప్పుడు జాగ్రత్తగా ఎందుకు కట్టుకోము అనేటువంటిది మనకు మనం ప్రశ్నించుకోవాలి అప్పుడు జాగ్రత్త అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది మరీ డీప్గా వెళ్తే అసలు బయటికి రాలేదు ఇంక అందులోనే ఆలోచిస్తే ఎన్నాళ్ళైనా కూడా ఇల్లు కట్టలేరు అది కూడా ఉంది పాయింట్ కాబట్టి జాగ్రత్తగా ఉన్నటువంటి పాయింట్స్ మనకి తెలిసింది ఎంతవరకు అయితే ఉందో శాస్త్రం అనేటువంటిది అనంతం మనకి తెలిసింది ఎంత పాయింట్ ఫైవ్ పర్సెంట్ పాయింట్ వన్ పర్సెంట్ ఆ పాయింట్ వన్ పర్సెంట్ తీసుకొని మొత్తం అన్ని సరిపోతున్నాయా లేదా ఏది ఏ విధంగా యూజ్ చేయాలి అనేటువంటిది తెలుసుకొని దానికి తగ్గట్టుగా యూజ్ చేసుకుంటే పాజిటివ్ రిజల్ట్సే వస్తాయి